లాస్ట్ మంత్ బీరంగూడ్లో సూసైడ్ కేసు అయింది సార్. దాని తాలూకా అమ్మాయి సార్ ఇవిడ. ఆ కేసు సూసైడ్ కేసుగా క్లోజ్ అయింది. ఇప్పుడేంటి? అది సూసైడ్ కాదు మర్డర్ అని చెప్తుంది సార్ ఈ అమ్మాయి. మీ వాళ్ళది మర్డర్ అని అంటున్నారు కదా, యూ బెటర్ మీట్ హిమ్ వన్స్. కృష్ణ నాకు అవసరం లేదు వరుణ్, డిపార్ట్మెంట్కి ఎక్కర్లేనప్పుడు నాకు కూడా అక్కర్లేదు. సస్పెండ్ అయిన జాబ్ మాత్రమే నా క్యారెక్టర్ కాదని వాళ్ళని కలిసాక అర్థమైంది. వెల్కమ్ బ్యాక్ కృష్ణ, ఇట్స్ టైమ్ టు వాచ్ యువర్ ఇన్వెస్టిగేషన్. ఇంట్రెస్ట్ కేసు మీద ఆ అమ్మాయి మీద పాపం డఫండం రా. పోస్ట్మార్టం రిపోర్ట్స్ వచ్చాయా? పోస్ట్మార్టం రిపోర్ట్లో తెలిసింది ఏంటంటే, మీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ కేసుని స్టడీ చేయకుండానే క్లోజ్ చేసి ఉంటారు. మీకు తెలవంది ఏముంది సార్, రోజుకి ఎన్నో కేసులు వస్తుంటాయి, అందులో ఈ కేసు ఉంది. ఈ మధ్య దొంగతనాలు ఎక్కువ జరుగుతున్నాయి. రీసెంట్గా ఒక గురుక కూడా చనిపోయాడంట. ఇది పక్క మర్డరే రాంబాబు, క్రిమినల్స్ని ఎలాగైనా పట్టుకోవాలి. సుధా చనిపోయిందా? సుధాని నేను చాలా లవ్ చేశాను సార్, నేనెందుకు చంపుతాను సార్? మర్డర్ చేసిన నీ వాళ్ళనని. మిస్టర్ కృష్ణ, నువ్వు ఇలా చేయడం ఇది రెండోసారి. బట్ ప్లీజ్ సార్, నేను చెప్పేది వినండి సార్. జస్ట్ లీవ్, ఇట్స్ ఓవర్. తప్పు చేసినోడు పేదోడైతే వాడిని పట్టుకున్నందుకు కాంప్లిమెంట్స్ బోనస్గా మీడియా ఇంటర్వ్యూస్, అదే పెద్దోడైతే టేబుల్ మీద రెడీ ఉన్న ట్రాన్స్ఫర్ ఆర్డర్ ఆర్ సస్పెన్షన్ ఆర్డర్.